విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ ఎం చింతలవలస గ్రామం జగనన్న కాలనీ కొరకు 40 ఇంటి పట్టాలు ప్రభుత్వం ఇచ్చింది. వాళ్ళు పునాదులు వేసుకుని ఇల్లు నిర్మించుకోవాలనుకుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మి అప్పల రాజు ద్వారా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని గ్రామాల అభివృద్ధికి దోహదపడాలని, ఇప్పటికే ఈ గ్రామాలు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సమస్యలతో నలిగిపోతూ అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం, ఉపాధికే వ్యవసాయంపై ఆధారపడడం, వలసలు అధికం వెళ్లడం లాంటి సమస్యలున్నాయని, వీటి పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఫారెస్ట్ మరియు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అభివృద్ధి కొరకు చొరవ చూపాలని తెలియజేశారు. విజయనగరం జిల్లా సాలూరు మండలం కొదం పంచాయతీ ఎం చింతలవలస గ్రామంలో మనం ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూతనంగా జగనన్న కాలనీ ఇచ్చారో, జగనన్న కాలనీలో ఎం చింతలవలస గ్రామాలకి సుమారు 40 పట్టాలు ఇచ్చారు. ఈ 40 పట్టాలే కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నందాటు పొగుల్సేనేరు రోడ్డుకి సంబంధించిన రోడ్డుకు ఆనుకొని ఉన్న 40 కుటుంబాలకి ఇంటి స్థలాలు ఇవ్వడం చాలా ఆనందకరం విషయం. ఈ ఇక్కడి నుండి ఈ తారు రోడ్ నుండి 2 కిలోమీటర్ లోనికి వెళ్తే ఆ కొండ పక్కనే వర్షాలు గట్టి ఏమైనా పడినట్టయితే ఆ రాళ్ళు వచ్చి పడిపోతామని చెప్పి తారు రోడ్ లేదని చెప్పి చాలా బాధపడుతున్న సమయంలో జగనన్న కాలనీ ఇస్తే ఈరోజు ఇదే గ్రామాలన్నీ కూడా ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు గ్రామాలు ఇవేద గ్రామాలుగా ఉన్నవి. అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని చాలా కీలకంగా తీసుకొని జగనన్న కాలనీ ఇల్లులు కట్టి మరి గిరిజనులకు ఇవ్వచ్చిన బాధ్యత ఉండొచ్చిన టైంలో ఇక్కడ ప్రధానంగా చూడండి, ఈ 40 కుటుంబాలు కూడా ఇంటి పునాదులు తీస్తుంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఫారెస్ట్ ప్రాంతం, మీరు ఇక్కడ ఇల్లులు కట్టడానికి లేదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా గిరిజనులు బెదిరిస్తున్నారు. ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ గారు అలాగే తక్షణమే ఐటీడీ పీఓ గారు, తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ఏదైతే కొటియ గ్రామంలో జగనన్న కాలనీలు ఇచ్చారో ఫారెస్ట్ అధికారులు ఆపుతున్నారో ఆ అన్నింటిని కూడా విధవిధగా ఇల్లులు కట్టించేలాగా చూడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీక్ష తుమ్మప్పలరాజు డిమాండ్ చేస్తూ ఈ కొటియ గ్రామాలన్నీ పర్యటన చేస్తూ విజయనగరం సరిహద్దు గ్రామాలు గిరిజన గ్రామాలన్నీ కూడా ఒక గిరిజన నాయకుడిగా ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. తక్షణమే ఫారెస్ట్ అధికారులు రోడ్లు అడ్డుకుంటున్నారు, ఇంటి స్థలాలు అడ్డుకుంటున్నారు, గిరిజనులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాం.